జిల్లాలోని చెందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు కలిసి రావడం లేదు. విధుల్లో చేరిన మూడాళ్లకే బదిలీ వేటు పడుతుంది. ఇప్పటి వరకు వివిధ ఆరోపణలతో ముగ్గురు ఎస్ఐలు బదిలీ కాగా సాధారణంగా మరో నలుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. చెందుర్తి పోలీస్ స్టేషన్లో 30 అక్టోబర్ 2022 నుంచి 30 అగస్టు 2024 వరకు 7 ఎస్ఐలు పనిచేశారు. గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మండలాల ఏర్పాటు క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెందుర్తిలో 1985 పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యింది. అప్పుడు చెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 18 రెవెన్యూ గ్రామాలు ఉండేవి. దాదాపు 40 ఏళ్లలో 35 మందికి పైగా ఎస్ఐలు ఇక్కడ పనిచేశారు. 2016 రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అనంతరం చెందుర్తి నుంచి రుద్రంగి మండల కేంద్రంగా పోలీస్ స్టేషన్, చెందుర్తి కేంద్రంగా పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పాటయింది. చెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 10, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 గ్రామాలు ఉన్నాయి. 30 అక్టోబర్ 2021 చెందుర్తి ఎస్ఐగా సంతోష్ నియామకమైన 2 నెలలకే బదిలీ అయ్యారు. ఆ తర్వాత 8 జనవరి 2022 ఎల్ శ్రీకాంత్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన 5 నెలలకే పలు ఆరోపణలతో బదిలీ వేటు పడింది. 6 జూన్ 2022 జే రమేష్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి 4 జూలై 2023 వరకు 7 పాటు విధుల్లో చేరిన 3 నెలలకే బదిలీ వేటు పడింది. 19 ఫిబ్రవరి 2024 చెందుర్తి ఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 6 నెలలకే హెడ్వకాటర్స్కు అటాచ్ కావడం, దాంతోపాటు 3 రోజులు కాకముందే కానిస్టేబుల్ భాస్కర్ను సైతం అటాచ్ చేయడం మండల కేంద్రంగా చర్చనీయాంశంగా మారింది. ఏఎస్ఐకి ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. సింగిల్ విండో సొమ్ము స్వహాకి సంబంధించిన కేసు నమోదులో నిర్లక్ష్యంతో పాటు తిమ్మపూర్ గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణను అదుపు చేయకపోవడం అనే అంశాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసుల విచారణ నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్కు అటాచ్ అయ్యారు.